Hi friends, this is Sai Deepak from BSD Telugu Tech channel. Friends, ee roju nenu oka mic ante headset teeskunanu. Aa headset company vachi Red Gear company. Ee roju nenu danni unbox chesi chupistanu. Ante chaala mandi chepparu voice clarity ledu, voice lo noise ekku vastundi ani. So nenu deenni buy chesanu. So friends, ide headset aithe chaala baagundi. Nenu annitlo chusi refer chesukoni teeskunanu amazon.in nundi. So friends, deenni unbox chesdam ee roju. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, మీకు జస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకు టాప్ అన్నమాట, మొత్తం కవర్ అనేది. ఇది ఫ్రెండ్స్ మనకి హెడ్సెట్ వచ్చింది, ఇది మన మైక్, ఇది అడ్జస్టబుల్. ఇదంతా మనము ఈ వీడియోలో మనం ఇంకా చూద్దాము. చూసినట్లయితే ఇవన్నీ మనకు స్పెసిఫికేషన్స్ అనేవి ఇచ్చాడు. ఇక్కడ అన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ పారామీటర్స్ అనేవి. ఇట్లా ఫ్రెండ్స్ ఇవి ఓపెన్ చేసి చూద్దాము. లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే బాక్స్లో మనకి ఇంకా మాన్యువల్ కూడా ఇచ్చారు. మాన్యువల్ కన్ఫామ్గా చదువుకోవాలి మనము, అంటే ఎలా ఆపరేట్ చేసుకోవాలనేది ఫుల్ డీటెయిల్గా దీంట్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ప్రోడక్ట్ విషయానికి వచ్చేస్తే ఇది మనకు వచ్చిన ప్రోడక్ట్ లోపల. ఇది నాకు వచ్చేసి అమెజాన్.ఇన్ నుండి 1200 పడింది దీని ప్రైస్ అనేది. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉగాది ఆఫర్తో ఇది 100 రూపీస్ అనేది తగ్గింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది, వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీని వైర్ చూసుకున్నట్లయితే మనకు చాలా లాంగ్ ఇచ్చాడు, అంటే మనము చాలా దూరం నుండైనా మనము తీసుకోవచ్చు. ఫస్ట్ దీని విషయానికి వచ్చామంటే దీనికి 3 పిన్స్ అనేటి ఇచ్చాడు. 3 పిన్స్లో వచ్చేసి ఇది రెడ్ కలర్ది వచ్చేసి మైక్ కోసము, అలాగే గ్రీన్ కలర్ది అనేది మన ఆడియో కోసం, అండ్ ఇది వచ్చేసి ఎల్ఈడీస్ కోసం. అంటే దీంట్లో మనకి ఎల్ఈడీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ సైడ్స్ అనేటి ఎల్ఈడీస్ అనేటి బ్లింక్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లే అడ్జస్టబుల్ అనేది ఉంది. నెక్స్ట్ కుషన్స్ విషయానికి వస్తే కుషన్స్ అనేటివి చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా స్పాంజీ టైప్ ఉన్నాయి. చూసుకున్నట్లయితే బాగా కంఫర్ట్ అనేది మనం బాగా ఫీల్ అవ్వచ్చు కంఫర్ట్గా. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం మెయిన్గా మైక్ విషయానికి వచ్చేసామంటే మైక్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా అడిబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఇది మైక్ అనేది పూర్తిగా నాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, విత్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అని అనమాట. ఇది చాలా క్వాలిటీ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్, ఫ్లెక్సిబుల్గా ఉంది. చూడండి, మనం ఎలా కావాలంటే అలా ఆపరేట్ చేసుకోవచ్చు. వెయిట్ కూడా చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ దీని ఆడియోకి వస్తే మాత్రము చాలా సూపర్గా ఉంది ఆడియో మాత్రము. నెక్స్ట్ దీని వైర్ చూసుకున్నట్లయితే థ్రెడ్ టైప్ వచ్చింది మనకు వైర్ అనేది, మామూలు స్మూత్ టైప్ కాకుండా థ్రెడ్ టైప్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. దీని టోటల్ ప్రైస్ వచ్చేసి 1200. నేను నా వాయిస్ సరిగ్గా రావట్లేదని దీన్ని బయ చేశాను. సో ఫ్రెండ్స్ ఇప్పటి నుండి నా వీడియోలలో వాయిస్ అనేది చాలా క్లారిటీగా వస్తుంది, ఎందుకంటే నేను మైక్ అనేది యూజ్ చేస్తాను ఇప్పటి నుండి ఇది హెడ్సెట్స్తో పాటు. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే లోపల కూడా చాలా బాగుంది, స్పాంజ్ టైప్ కుషన్స్ అనేటివి కానీ ఇది కానీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ దీని కంట్రోలర్స్ అంటే చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వాల్యూమ్ కంట్రోలర్ ఉంది, ఇది అప్ ప్లస్ అనేది మైనస్కి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైబ్రేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ వైబ్రేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మనకు మొత్తం ఇది హెడ్సెట్ అనేది బాగా షేక్ ఇస్తుంది, అంటే వైబ్రేట్ అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వైబ్రేట్ అవసరం లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనము దీన్ని వాడాలంటే గేమింగ్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని ఎల్ఈడీస్ అనేటివి ఎలా బ్లింక్ అవుతాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇది యూఎస్బి పిన్ అనేది నేను పోర్ట్ చేస్తాను ఎల్ఈడీస్ అనేటి బ్లింక్ కోసము. చూసినట్లయితే ఆర్జీబీ లైట్స్ అనేటి వెలుగుతూ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అనేటి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు సైడ్, అలాగే ఇటు సైడ్ కూడా. చాలా బాగుంది హెడ్సెట్ అయితే, మనకు బోత్ సైడ్స్ అనేటి కలర్స్ అనేటి మారుతూ ఉంటాయి. చూసి లోగో కలర్స్ అనేటి చేంజ్ అవుతూ ఉంటాయి రెండు వైపులా. చూసుకున్నట్లయితే మొత్తానికి హెడ్సెట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని ఆడియోకి వస్తే ఫ్రెండ్స్ దీని ఆడియో చూడండి, అంటే మనము స్పీకర్ పెట్టేసాము, పెట్టేసిన తర్వాత కూడా బయటికి కూడా మనకు వినపడుతుంది.
ఆడియో క్వాలిటీకి వచ్చినా కూడా మనకు ఆడియో క్వాలిటీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఆడియో క్వాలిటీ కూడా. మనకు అసలు ఏ డిస్టర్బెన్స్ అనేది లేదు. మనము ఒకసారి హెడ్సెట్ కానీ ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నామంటే బయట ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు. అంత బాగుంది, కంఫర్ట్ అనేది చాలా ఫీల్ అవుతున్నాను దీంట్లో. చూడండి స్పాంజ్ టైపు, మన హెడ్కి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది బాగా స్మూత్గా కంఫర్ట్గా ఉండేటట్లు డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ దీని మైక్ ఎలా పనిచేస్తుంది అనేది నా నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో మీకు అర్థమైపోతుంది. వాయిస్ కూడా ఎలా క్లారిటీ వస్తుందో ఇంతకుముందు వీడియోస్కి ఈ వీడియో ఇప్పుడు వచ్చే వీడియోస్కి మీరే గమనించండి వాయిస్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.